అందుకే ఈ సినిమా చూసావు పోయినా? ఇస్మార్ట్ శంకర్ అంటే డబుల్ ఇస్మార్ట్. ఓకే, మన సంజయ్ దత్ యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు, మళ్ళీ అలి యాక్టింగ్ కోసం చూడొచ్చు, వాళ్ళ ఇద్దరు బాగా చూపెట్టారు మెయిన్. కానీ సంజయ్ దత్ యాక్టింగ్ కోసం చూడొచ్చు, బాగుంది మాఫియా లాగా బాగుంది. రామ్ సాటిఫై చేసిన యాక్టింగ్ తో సంజయ్ దత్ చాలా బాగుంది, అలీ కూడా బాగుంది కామెడీ అవన్నీ కానీ. ఇప్పుడు ఈసారి పూరి గారు వచ్చేసి లాస్ట్ ఫ్లాప్ వచ్చినాయి కదా, ఈసారి సినిమా హిట్ అంటావు భయ్యా? ఇది హిట్ అని చెప్పలేం కానీ రావచ్చు, కలెక్షన్ వన్ టైం వాచబుల్. రామ్ గారికి ఫస్ట్ టైం పైన మూవీ వచ్చేసి అంటే ఒకవేళ మంచి మార్కులు పడతాయి సినిమాకి ఏమన్నా? పాన్ ఇండియా అయితే కాదు పక్క, కానీ ఓకే వన్ టైం అయితే చూడొచ్చు అంతే. యావరేజ్ అల్లు గారి కామెడీ ఎలా ఉంది భయ్యా? అల్లీది బాగుంది కామెడీ, మెయిన్ మెయిన్ లీడ్ ఉంది అల్లీది. అల్లీది మన సంజయ్ దత్ వీళ్ళిద్దరిది ఇంకా మ్యాక్స్ మూవీ, వీళ్ళిద్దరు సాటిస్ఫై చేసినారు. హీరోయిన్ రోల్ ఓకే, అక్కడక్కడ ఉంది బాగుంది. ఓకే అక్కడక్కడ ఓకే బాగా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3/5 3/5 అంటే మనకి ఇస్మార్ట్ శంకర్ లో మ్యాక్స్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ వేరే పర్సన్ దగ్గర ఆయన ఆయన మీద అభిమానం, ఆయన రైటింగ్స్ వల్ల, ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల, రెండు ఆయన రాసుకున్న డైలాగ్స్ వల్ల వస్తున్నాయి. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది, మాస్ ఇది ఉంటుంది అసలు పూరి జగన్నాథ్ అంటే. అటు పూరి జగన్నాథ్ కి ఇటువంటి రైటింగ్స్ వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది మనకి అయితే. రెండు సినిమా అంత చెత్త అయితే ఆలయర్ కామెడీ ట్రాక్, మనకి ఈడియట్ సినిమా అంత చెత్త ఉంటుంది, ఆలయర్ కామెడీ ట్రాక్ ఇసుక కామెడీ ఒక ఎత్తు ఉంటుంది కదా, ఆలయర్ సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. సినిమా చాలా బాగుంది. గోదావరి పెండింగ్ ఎవడా అన్వాంటెడ్ సీన్స్ అయినా అన్వాంటెడ్ సీన్స్ బాగున్నాయి అన్న సినిమా కంటే. రామ్ యాక్టింగ్ అయితే రామ్ యాక్టింగ్ బాగుంది, బట్ ఏదంటే వన్ లో కంటే వన్ బాగుంది రామ్ యాక్టింగ్ అయితే. అన్న డబుల్ స్పాట్ మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కానీ 1000 times బెటర్ అన్న. లైగర్ తో ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అందులో మైక్ టైసన్ గారు ఎట్లయితే ఇన్సల్ట్ చేసిండ్రు, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారిని మంచి ఈక్వల్ రోల్ ఇచ్చేసి రెస్పెక్ట్ ఇచ్చారు. లాస్ట్ కి ఆయన ఏం చేసారు అది మాత్రం మంచిగా ఉన్నది. క్లైమాక్స్ మాత్రము మూవీ మాత్రము పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ లోనే ఉంటది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవ్వరు పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరు డిసప్పాయింట్ గారు, రామ్ పోతినేర్ గారి ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, మళ్ళీ మణి శర్మ గారు మన 100% ఇస్తారు ప్రతి ఒక్క మూవీకి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఏమి చేసి ఇచ్చారు 1000 times బెటర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయిన సాంగ్స్ అని ఇచ్చారు. మూవీ మాత్రం కంప్లీట్ అందరు ఎంజాయ్ చేసేది మూవీ. అసలు పూరి గారు ఫ్లేవర్ మాత్రం ఇక్కడ మిస్ కాదు, కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా డబుల్ స్మార్ట్. నిన్న అయితే కొంచెం డిసప్పాయింట్ అయినాము, ఈ రోజు మాత్రం అసలు డిసప్పాయింట్ కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. కంపల్సరీ వచ్చి డబుల్ స్మార్ట్ శంకర్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మేము చెప్పాలి అలీ గారి కామెడీ, మేము చెప్పాలి అలీ గారి కామెడీ మనం ఒక కొత్తగా చూస్తాం మన, అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలీ గారి కదా ఒక డిఫరెంట్ గా, అంటే ఇంతవరకు చూడలేదు. మనం ఎంత యాక్షన్ చూస్తామో అంత నవ్విస్తారు సినిమాలో కూడా, ఎంత యాక్షన్ చూస్తామో అంత నవ్వుతాము. మళ్ళీ తల్లి సెంటిమెంట్ కూడా బాగుందన్న, ఒక డైలాగ్ ఉంటాయి అన్న తల్లి దగ్గర, తల్లి ఒక డైలాగ్ కొడుతుంది, సారీ ఏం కొడుతుంది అంటే అమ్మ నాకు చదువు వస్తలేదు అమ్మా అని అంటే, వాళ్ళ అమ్మ ఏమంటారు అంటే బిడ్డ చదువు రాకుండా మన తెలివితో బతకాలి, దిమాగ్తో బతకాలమ్మా అని కొడుకులు నచ్చ చెప్తుంది. మళ్ళా పల్లె ఏమంటే తెలుసా, సింహం ఏం చదువుకుంది, ఒక పులి ఏం చదువుకుంది, అవి కూడా చదువుకోలేదు, సింహం లాగా బతుకుతుంది, పులి లాగా బతుకుతుంది బిడ్డ, అలా బతకాల బిడ్డ అని దానికి హెడ్సప్ చెప్పాలి. అంటే చాలామంది చదువు రాని వాళ్ళు, కొంతమంది ఎగతాలు చేస్తారు కొంచెం చదువుకున్న వాళ్ళు, అలా ఎప్పుడైనా హట్టు కావద్దు, మనము తెలుగు ఉంటే ఏదైనా బతకొచ్చు, దానిపై సంపాదించుకోవచ్చు. అది పూరి జగన్ మెసేజ్ బాగా పెట్టింది, నాకు చాలా ఇష్టపడ్డా సినిమా మాత్రం హైలైట్ ఉంది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. లవ్ యూ మై ఇండియా, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి జై. నా డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూస్తుంటే గోల్కొండ కిల్లా, చార్మినార్ అడ్డా, అరే ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసినా, ఎక్కడ చూసినా బోరు కొట్టలేనా, రామా రామానా ఎనర్జీ యాక్టింగ్ మాత్రం చూస్తున్నా మతిపోయిందన్న, ఇచ్చి పడేసి అందరూ ఏమనుకు తెలుసా, లైగర్ నుంచి పూరి జగనన్న అరే ఏమో ఎట్లా తీసుకో అనుకురు, కానీ లైగర్ కాదన్న, లైగర్ కంటే పదింటలు కష్టపడి పబ్లిక్ కోసం మళ్ళీ కంబ్యాక్ కావాలనుకుని మళ్ళీ మంచి పూరి జగన్ గారు, రామ్ గారు, మణి శర్మ గారు, వీళ్ళు ముగ్గురు పోటీ పడి అంటే కష్టపడి మామూలుగా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా, మన ఒక తెలుగు సినిమా ప్యాన్ ఇండియా అవుతుందంటే ఫస్ట్ టైం రామ్ గారు మళ్ళీ ప్యాన్ ఇండియా పరిచయం చేస్తుంది కాబట్టి ఈ సినిమా ఎక్కడ కూడా తగ్గకుండా పూరి జగన్ గారు మంచిగా తీసిన సినిమా. అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. అంటే ఫైట్స్ కూడా చూసినా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కో ఫైట్గా కూడా అలాగే డిఫరెంట్ ఫైట్స్ ఉంటాయి, అంటే ఏదైనా ఎంజాయ్ చేస్తాం.